చూడండి, ఇది అనంతపురం స్టైల్ పచ్చి పులుసు, తర్వాత రాగి సంగటి కాదు, ఇది గోధుమ సంగటి. చాలామందికి రాగి సంగటి గురించే తెలుసు సోదరులారా. గోధుమ పిండితో కూడా మనము సంగటి చేసుకోవచ్చు, ఉలవ పిండి, బఠానాల పిండి, ఈ విధంగా మొత్తం కూడా మనము సంగటి చేసుకోవచ్చు. సంగటి తినడం వల్ల చాలా ఆరోగ్యం కూడా ఉంటుంది, అందులో గోధుమ సంగటి చాలా రుచిగా ఉంటుంది సోదరులారా.